वाल्मीकि महर्षि के మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి. అదేవిధంగా అందరికీ వాల్మీకి జయంతి శుభాకాంక్షలు. మన మా నాయకుడు మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు వాల్మీకులకి మేము తోడుగా ఉంటాం, అండగా ఉంటాం, వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మేము ముందు తీసుకెళ్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ కారణంతో ఈరోజు 14 నియోజకవర్గాల నుంచి మా జనసేన పార్టీకి సంబంధించి వాల్మీకులందరూ తోడై ఈరోజు అనంతపురం అర్బన్లో రావడం జరిగిందండి. అదేవిధంగా వాల్మీకి సంఘ ప్లస్ సంఘాల పెద్దలు అందరూ ఈరోజు రావడం జరిగిందండి. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా దాదాపు నాకు తెలిసి అనంతపురం జిల్లాలో 14 లక్షల మంది వాల్మీకులు ఉన్నారు. వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ ఏమున్నా కానీ నేను తోడుగా ఉంటాను, అండగా ఉంటాను అని చెప్పడం జరిగింది. అదేవిధంగా అనంతపురం జిల్లా నుంచి చెప్తున్నాము, ఖచ్చితంగా వాల్మీకులకి మేమందరం తోడుగా ఉంటాం. ఇక్కడ నాయకులు ఏదైనా కానీ కార్యకర్తలు ఏమో జనసైనికులు ఏదైనా ప్రతి ఒక్కరు తోడుగా ఉంటాము, అండగా ఉంటాము. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ అనంతపురం జిల్లా తోడే వాళ్ళ కోసం ఎటువంటి పోరాటానికైనా మేమంతా సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం అండి. చాలా బ్రహ్మాండంగా ఈరోజు 14 నియోజకవర్గాల నుంచి మా జనసేన పార్టీలో ఉన్న వాల్మీకులు కానీ వాల్మీకి సంఘాల పెద్దలు కానీ అందరూ వచ్చి మేము పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఉంటాం అండి అని కూడా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజలందరూ చూస్తున్నారు, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎటువంటి పరిస్థితికి వెళ్తుందో ప్రతి ఒక్కరు చూస్తున్నారు. నిన్న చూస్తే దాడులు చేశారు టీడీపీ ఆఫీస్ పైన. నా తెలిసి రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా నా తెలిసి అనంతపురం ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాలిటిక్స్లోనే ఏ రోజు ఇటువంటి వీళ్ళకి ఇటువంటి పరిణామము చూడలేదు. ఖచ్చితంగా ప్రజలందరూ చూస్తున్నారండి. అదేవిధంగా నిన్న వాల్మీకి లెక్క వాళ్ళు నిన్న సంఘం తరపు నుంచి కొంతమంది వచ్చారండి. వచ్చి వాళ్ళు చెప్పడం ఏంటంటే వాళ్ళు ఒక ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నారు, ఆ ఇష్యూని కూడా బయటకు తీసుకుని వస్తున్నాము. చేస్తూ ఉంటే వాళ్ళకుండే కమిషన్ల ద్వారా ఏదైతే కమిషన్లు పెట్టుకున్నారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు, మా కమిషన్ ఇస్తేనే మీకు ఇక్కడ వర్క్ ఇస్తామని చెప్పినట్టుగా చేస్తున్నారు. ఆ విషయం కూడా బయటకు తీసుకుని వస్తాం, కలెక్టర్ గారికి మెమరాండం ఇస్తాం. ఖచ్చితంగా వాల్మీకులకి అందరికీ జనసేన పార్టీ అనంతపురం జిల్లా తోడుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నామండి. జనసేన పార్టీ అధ్యక్షులు టీసీ వరుణ్ గారు, అలాగే ఈశ్వర్ గారు, జయరామ్ రెడ్డి గారు, వాళ్ళ యొక్క టీం అంతా వాల్మీకులు తోడుగా ఉంటామని వాళ్ళు మాకు మాట ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ యొక్క అధినాయకుడు పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు మాకు జరిగినటువంటి అన్యాయాన్ని బాహటంగా మాట్లాడేటువంటి అన్ని పార్టీలు కూడా ఈరోజు బాహటంగా మాట్లాడిన పరిస్థితుల్లో కూడా వారు మా యొక్క సమస్య మీద కావచ్చు, మా యొక్క ఎస్టీ విషయం కావచ్చు, వారు స్పందించినటువంటి తీరుకు మేమందరం ఆయన వెంట ఉండాలనేటువంటి ఒక నిశ్చయానికి రావడం జరుగుతూ ఉంది. జిల్లాలో మా వైపు ఎవరైతే మాకు సహాయ సహకారాలు అందివ్వగలుగుతారో వాళ్ళ వైపు మేము నడవడానికి కానీ మా యొక్క వాల్మీకి జాతి నమ్మకానికి ప్రతిరూపం. మీరు రీసెంట్గా కూడా ఈ మధ్య కాలంలో కూడా మీరు కర్నూలు జిల్లాలో ఒక నాయకుడు చనిపోతే ఆ నాయకుడితో పాటు ఒక వాల్మీకి చనిపోయినాడు తప్ప ఏ రెడ్డి చనిపోలేదండి. అంత నమ్మకంగా పనిచేసేటువంటి వాల్మీకుల్ని ఈ యొక్క పార్టీలు వంచిస్తున్నాయి, నయవంచన చేస్తున్నాయి. వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పే విధంగా పవన్ గారు మాకు తోడుగా ఉంటే మేము ఆయనకు తోడుగా ఉండడానికి మా యొక్క వాల్మీకులందరి తరఫున కూడా మేము మద్దతు ఇస్తున్నాం. మీరు ఇదే పంతాలో మా యొక్క ఎస్టీ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది, వారు అనుకుంటే మీకు ఒక 1 అవర్లో మా యొక్క సమస్య క్లియర్ అవుతుంది. మీ యొక్క అధ్యక్షుల వరకు ప్రధానమంత్రితో ప్రత్యక్ష సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి వారు కూడా చొరవ తీసుకుని ఈ యొక్క ఎస్టీ విషయాన్ని వాల్మీకుల యొక్క చిరకాల వంచ మా యొక్క ఎస్టీ విషయాన్ని పరిష్కరించగలిగితే సార్ మేము బతికున్నాళ్ళు మీకే సపోర్ట్ చేస్తాం, మిమ్మల్నే సీఎం చేస్తామని మేము మాటిస్తున్నాం. కాబట్టి మీరు మీ యొక్క పార్టీ మా వైపున ఉండాలని మేము ప్రత్యక్షంగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి జనసేన అధ్యక్షుల వారికి అలాగే మా యొక్క వాల్మీకి కుల సంఘ నాయకులకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్మీకులందరికీ కూడా వాల్మీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ జనసేన పార్టీ తరఫున ఈరోజు ఏదైతే మా అధ్యక్షుల వారు టీసీ వరుణ్ గారు ఆదేశం మేరకు మనం అందరూ కలిపి ఈరోజు ఇక్కడ ఒక బీసీ ఒక వాల్మీకుల ఐక్యత కోసం అనంతపురం జిల్లాలో దాదాపు 14 లక్షల మంది వాల్మీకులు బోయలు ఏదైతే ఉన్నారో వాళ్ళ యొక్క కష్టాలను చెల్లించి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాకు మద్దతు ఇచ్చారో వాల్మీకి వాళ్ళు వెనుకబడిన తరగతి వాళ్ళు కులవృత్తి లేని వాళ్ళు వీళ్ళకు ఆదుకునే బాధ్యత మన ప్రభుత్వాలు తీసుకోవాలి. లేని పక్షంలో జనసేన పార్టీ తీసుకుంటుందని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారో దానికి కట్టుబడి యావత్ 14 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జన సైనికులు కూడా ఈరోజు తరలి వచ్చి వాల్మీకి జయంతిని జిల్లా హెడ్ క్వార్టర్లో ఘనంగా నిర్వహిస్తున్నాం జనసేన పార్టీ తరఫున. ఇదే రకంగా ఒకటి చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు ఏది ఆశిస్తే మేము జనసేన పార్టీ జన సైనికులుగా వాల్మీకులుగా వాల్మీకులు జనసేన పార్టీ వెంట నడుస్తామని తెలియజేస్తూ రాబో రోజుల్లో జనసేన పార్టీకి వాల్మీకుల మద్దతు సంపూర్ణంగా ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.